ది గ్రేట్ లక్ష్మీ పార్వతి వీరగంధం. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఈ రోజున? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడితే, హెల్త్ యూనివర్సిటీ అని పెడితే 10 రోజులకి నీకు గుర్తొచ్చి, అంటే సజ్జల గారు స్క్రిప్ట్ రాసి ఇవ్వటం నీకు లేట్ అయిందా, లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడున్నావు, ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఒక జిల్లాకి పేరు పెట్టారు కదా, యూనివర్సిటీ పేరు తీసేస్తే ఏంటి అని మాట్లాడతావా నువ్వు? అంటే జిల్లాలో ఆయన ఎక్కడ పుట్టారమ్మా? ఎన్టీఆర్ గారు ఎక్కడ పుట్టారు? నిమ్మకూరులో పుట్టారు. మీరు జిల్లాకి పేరు ఎక్కడ పెట్టారు? కృష్ణా జిల్లాకి తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. దాన్ని నువ్వు సమర్థిస్తావా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మీ పార్వతి నువ్వు? అసలు వెన్నుపోటు రాజకీయం, వెన్నుపోటు రాజకీయం అంటున్నావు. నిన్ను చిన్ననాటి నుంచి పెంచి పోషించిన వీరగంధం సుబ్బారావు గారిని ఏం చేసావమ్మా నువ్వు? ఆయనకి నువ్వు చేసింది వెన్నుపోటు కాదా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నీలాంటి మా నువ్వు జగన్మోహన్ రెడ్డి పంపించిన మారీచి మాయలేడివి నువ్వు. ఆ రావణుడు పంపించిన మాయలేడివి నువ్వు. ఆ మాయలేడి చేతిలో పార్టీ నాశనమైపోతుందని చెప్పి ఆ రోజు పార్టీ పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ఈ విధంగా నడుపుతా ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇష్టం వచ్చినట్టు ఎన్టీఆర్ అంటావు, తారక్ బాబు, బాలయ్య బాబు, చంద్రబాబు గారు. ఏంటి అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు నందమూరి కుటుంబం గురించి. నువ్వు ఒక మాయలేడివి. నిన్ను ఉపయోగించుకోవటానికి వైసీపీ వాళ్ళు నీ చేత డ్రామా ఆడిస్తున్నారు. నీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒకటే పని చేయి, వైసీపీకి రాజీనామా చేసి. ఇందాకేదో చెప్పావు ప్రెస్ మీట్లో, నాకు పదవులంటే వ్యామోహం లేదు, నాకు అదంటే ఆస్తులంటే వ్యామోహం లేదని. నీకు ఏ వ్యామోహం లేకపోతే నువ్వు వైసీపీకి రాజీనామా చేసి నువ్వు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని పోరాడు, చిత్తశుద్ధి ఉంటే నీకు. అంతేగాని ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు ప్రజలకి నీ గురించి ప్రపంచం అంతా తెలుసు. నువ్వు నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ఏరియాకు వచ్చి అడిగితే చెప్తారు నీ గురించి. తెనాలి అన్నాబొత్తుని పురవేదిక దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు నీ చరిత్ర గురించి. ఇంకేంటమ్మా నువ్వు మాట్లాడేది? నీకు బహిరంగంగా సవాల్ విసురుతున్నా నేను. మొన్న సోషల్ మీడియాలో కూడా విసిరాను నేను. నువ్వు పురవేదిక దగ్గరికి రా, మాట్లాడుకుందాం. చరిత్ర, చరిత్ర తెలియదు ఈరోజు ఈ వారసు ఈ జనరేషన్ వాళ్ళకి చరిత్ర తెలియదు అంటున్నావు. చరిత్ర నేను చెప్తానరా, నువ్వేంటో, నీ జీవితం ఏంటో. నువ్వు వడ్రాణాలు తీసుకున్నావో, డైమండ్ సెట్లు తీసుకున్నావో, డైమండ్ రింగులు తీసుకున్నావో అన్నగారిని కలవటానికి ముందు నీ దర్శనం చేసుకొని నీకన్నీ సమర్పించుకుంటే కానీ పెద్ద ఆయన్ని గలవనిచ్చేదానివి కాదు నువ్వు. అలాంటి బ్రతుకు నీది, అలాంటి నీచమైన బ్రతుకు నీది. నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావే పేరు తీసేసిన 10 రోజులకు వచ్చి అన్నగారంటే ఆయన ఒక మహోన్నతుడు, మహానుభావుడు, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచానికి తెలుగు జాతి గురించి చెప్పిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన జీవితంలోకి ఒక మాయలేడివి నువ్వు వచ్చి నాశనం చేసి ఆయన్ని భ్రష్టు పట్టించి ఆయన ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చి ఈరోజు నువ్వు కుటుంబం గురించి మాట్లాడటం, నేనేదో అచ్చేసాను, ఇచ్చేసాను, నన్ను అలా చేశారు, ఇలా చేశారంటున్నావు. నిన్ను ఎవరు ఏమి చేయరమ్మా. నువ్వు చరిత్రలో చరిత్రహీనురాలివు కాబట్టి నీ గురించి మాట్లాడటానికి కూడా మాట్లాడలేవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నందమూరి కుటుంబం కానీ, నారా కుటుంబం, నారావారి కుంటుంబం గురించి కానీ నువ్వు మాట్లాడావంటే మాత్రం నీ చరిత్ర పాంప్లెట్ లేసి ఇంటింటికి తిరిగి పంచుతా అని చెప్పేసి కూడా ఈ విధంగా నీకు హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కూడా చెప్పటం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా లక్ష్మీ పార్వతి మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకు చాలా అసహ్యం వేస్తుంది తెలుగు మహిళలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి అని వాళ్ళు మాకు లక్ష్మీ పార్వతి గారు నిరూపించారు. ఆయన ఎన్టీ రామారావు గారి మీద ఎనలేని ప్రేమ ఉంది, ఆమెకొక్కటే సొంతం, ఆయన గురించి మాట్లాడే హక్కు ఉంది అని చెప్పుకునే ఆమె ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తుంటే వెనకోసుకొచ్చే విధానం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని అంటుంది మాట్లాడితే వెన్నుపోటు పొడిచారు, వెన్నుపోటు పొడిచారంటే. అంటే ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారుస్తుంటే కేవలము మీ పదవి వ్యామోహం కోసం, మీ పబ్లిసిటీ కోసం ఎన్టీ రామారావు గారు మహానుభావుని కించపరిచే విధంగా మీరు ఆప్షన్స్ అంటున్నారు, రెండు ఆప్షన్స్ అంటున్నారు. ఏంటంటే ఆప్షన్స్ రెండు? ఏదైనా జిల్లా పేరు పెట్టేటప్పుడు చెప్పారా ఆప్షన్స్ అని? అంటే నీకు ఆప్షన్ విధానం అలవాటు. ఎందుకంటే
उन्ना भर्तनी वदलेसी वीरगंधम सुब्बाराव गारिनी वदलेसी मन नंदमुरी तारक रामाराव गारिनी चेसुकुन्नप्पुडु आप्षन विधानम अवलंबिंचावु अलांटि आप्षन्स इक्कड पनिकि रावंडि ना महा महानुभावुडु ओक सिनी रंगंलोने कादु राजकीय रंगंलो तेलुगु जातिकि मोत्तानिकि कूडा ప్రపంచమంతా ఆయన తెలుగు జాతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ప్రపంచంలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లి తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తి పేరును మీరు తీస్తుంటే కళ్ళుండి కబోదిలాగా చూస్తా ఉంటంటే చాలా అసహ్యం వస్తుంది నిజంగా మీకు సిగ్గనేది ఉన్నా లేదంటే కేవలం సజ్జల గారి స్క్రిప్ట్ చదవడానికి మీరు ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నా మీరు దయచేసి వీరగంధం లక్ష్మీ పార్వతి గారికి మేము ఔటే చెప్తున్నాం దయచేసి మీరు ఎంటి రామారావు గారి పేరు తలవకుండా ఉంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ చాలా సంతోషపడతారు అదే విధంగా ఔటే చెప్తున్నాం ఇవాల రైతులు మహా పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రకి ఎంతో అనుకూలమైన స్పందన వస్తుంటే ఆ స్పందన చూసి భరించలేని జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఆయన ఈ రోజు నిత్యావసర వస్తువులు పెంచి ప్రజలు ఎంతో బాధపడుతుంటే వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురయ్యి ఉంటే ఇవాల ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకం వస్తుందో వాళ్ళ పార్టీ విధానాలపై అని చెప్పి భయపడే పరిస్థితుల్లో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకొచ్చి ప్రజల్ని ఒక ఎన్టీ రామారావు గారి యూనివర్సిటీ మార్చి డైవర్ట్ చేయటం ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి మేము ఒకటే సవాల్ విసురుతున్నాం తెలుగు మహిళలుగా లక్ష్మీ పార్వతి వీరగంధం లక్ష్మీ పార్వతి నీకు ఏమాత్రం ఎన్టీ రామారావు గారి పేరు తలచే హక్కు కూడా లేదు దయచేసి నువ్వు నందమూరి వారి కుటుంబం గురించి కానీ నారా వారి కుటుంబం గురించి కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలుగు మహిళలు చూస్తా ఊరుకోరు నీకు సరైన విధానంగా మేము బుద్ధి చెప్తాం నువ్వు ఇక్కడి వరకు ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడావో ఆ మాటలకి మెదలకుండా క్షమాపణ చెప్పాలి లేదంటే ఇంకా ప్రజలు నిన్ను చూసి అసహించుకున్నారు ఇప్పటికే ఇక చరిత్రలో ఇలాంటి మహిళల్లో ఇలాంటి పనికిమాలిన మహిళ ఎవరు ఉంది అంటే లక్ష్మీ పార్వతి అని అందరూ చెప్పుకుంటున్నారు అలాంటిది కూడా మీరు ఒక విధంగా మీరు ఇంకా ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది లేదంటే ఇక చరిత్రలో ఇంతకన్నా పనికి మాలిన మహిళ ఎవరు ఉందంటే లక్ష్మీ పార్వతి అని ప్రపంచమంతా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు వారికి ఎంత గొప్పతనాన్ని తీసుకొస్తే ఇంత పనికి మాలిన వ్యక్తి ఎవరు ఉందంటే ప్రపంచంలో కూడా మీరు ఒక్కళ్ళే అని అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని మేము తెలుగు మహిళలుగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు వీరగంధం లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడాలంటే పాములు తేనెలు ముందు ముందుకు వచ్చినాయి మాకు సో నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకొని ఆమె మాట్లాడుతుందంటే నీకు నైతిక విలువ ఎక్కడుందని అడుగుతున్నాము నీకు హక్కుందా నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకొని నేను సతీమణి అని చెప్పుకుంటామంటే నిజంగా నువ్వు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నదానివి అయితే ఇవాళ ఎన్టీఆర్ జిల్లా పేరుకి ఎన్టీఆర్ జిల్లా పేరు చెప్పి ఈరోజు ఆయన రకరకాలుగా పేర్లు మారుస్తుంటే వాళ్ళకి సమర్థిస్తున్నావు అంటే మోసపు జగన్ రెడ్డి చెప్పే మాటలు సజ్జల రామకృష్ణ ఇచ్చే సిట్లు బట్టి నువ్వు మాట్లాడతావు అమ్మా నీ బతికేంటి ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో అన్నగారు చనిపోయి ఉంటే ఎవరు నువ్వు సూట్ కేసులు సర్దుకుంటో సూట్ కేసులు ఇచ్చి ఎవరెవరికి పంపించావో స్వయంగానే కొన్ని పేర్లు నువ్వు చెప్పావు టీవీ నేను వాళ్ళకి కొన్ని సూట్ కేసులు నేను అందించానని నీ బతుకు అది నీ బతుకు ఆ రకంగా పెట్టుకొని నువ్వు నారావారి కుటుంబం గురించి మాట్లాడతావా నీకెక్కడ హక్కు ఉందని అడుగుతున్నావు నారావారి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోవడానికి నీకు హక్కు ఎక్కడ ఉంది నిజంగా నీకు ఒక చరిత్ర లేని దానివి ఒక విలువ లేని దానివి అన్నగారు కుటుంబంలో వచ్చి కుటుంబాన్ని విడిదేసేసావు కుటుంబాన్ని దూరం చేసేసావు పనికి మాలిన దానివి నువ్వు చరిత్ర లేని దానివి నువ్వు నీకు పేర్లు రకరకాల నీకు ఇంటి పేర్లు పెట్టుకోవాలంటే చాలా పేర్లు పెట్టుకోవాల్సి వచ్చింది లక్ష్మీ పార్వతి 90లో నువ్వు గుర్తు తెచ్చుకో ఎన్ని పేర్లు పెట్టుకోవు ఇంటి పేర్లు ఆ అన్ని పేర్లు పెట్టుకొని లాస్ట్కి అన్నగారు కుటుంబంలో విడిదీసి వాళ్ళకి కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి దూరం చేసేసి ఇవాళ నేను సతీమణి అని పెట్టుకున్నావా ఆయన ఒక ప్రధానమంత్రి అయ్యే
అన్నగారికి నిస్సంగా ఒక రాక్షసులాగా వచ్చి నువ్వు ఆయనకి చేరి నువ్వు డబ్బు కోసం ధనం కోసం వచ్చేసి నిన్ను పంపించిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు లేరు. నువ్వు ఏం చేసి వచ్చావో బస్ స్టాండింగ్లో ఎక్కడెక్కడ కూర్చొని నువ్వు వాయించుకుంటా వచ్చావో ప్రజలంతా తెలుసు. నువ్వు లక్ష్మీ పార్వతి అంటే అన్నగారు నిజంగా అన్నగారికి నువ్వు సతీమణి అయితే ఈరోజు నువ్వు సరైన ఆడదానివి అయితే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రా, లేదంటే పేరు మార్చుకో, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాదని పేరు మార్చుకోనని నీకు హెచ్చరిస్తున్నాం. తెలుగు మహిళలుగా ఒకటే అంటున్నాం ఆ డిమాండు, నువ్వు ఇవాళ చెప్పిన మాటలు నీకెవరు చెప్పారో వెనక తీసుకో. నీకెందుకు ఒక పాములాగా వాడుతున్నారంటే వాళ్ళు భారతమ్మకి ఢిల్లీలో ఈడీ వాళ్ళు చిక్కులు బిగిస్తున్నారు. ఈ చిక్కుల నుంచి విడదీయాలంటే నువ్వు ఒక పనికి మారి దాని వాళ్ళకి దొరికావు కాబట్టి ఇది వాడుతున్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పు, నేను చేసింది తప్పు అని చెప్పేసి నువ్వు రాజీనామా చేసిరా, నీకు గర్వంగా మేము మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీరగంధం లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడికి రెండు ఆప్షన్స్ ఇస్తే, ఒకటి ఎన్టీఆర్ జిల్లా పేరుకు పెట్టమంటారా, లేకపోతే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టమంటారా అంటే ఆవిడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎన్టీఆర్ జిల్లాకే ప్రిఫరెన్స్ ఇస్తాను అంటున్నారు. ఏమ్మా నేను నుక్కుసూటిగా అడుగుతున్నా, నీ అబ్బా స్వత్తా జిల్లా లేకపోతే యూనివర్సిటీ నీ అబ్బా స్వత్తా అని మేము మీడియా ముఖంగా అడుగుతున్నాము. నువ్వు అన్నగారి పట్టును చేరి ఆయనకి వెన్ను పోటిన చరిత్ర నీది, సిగ్గు సరం లేకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావంటే జనాలందరికీ తెలుసు, నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. నువ్వు 10 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి పేరు పెడితే అప్పటి నుంచి నువ్వు ఏం మాట్లాడకుండా ఈరోజు మీడియా ముందుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావంటే మనందరికీ అర్థమవుతుంది నీ మీద జనానికి ఎంత గౌరవం ఉందో. నిన్ను ఒక కీలు బొమ్మలాగా వాడుకుంటున్నారని జనానందరికీ అర్థమయ్యింది. హెల్త్ యూనివర్సిటీ ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్నగారు ఎంతో గొప్ప ఆశయంతో ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే నువ్వు ఈరోజు పేరు మారిస్తే ఏమైపోయింది అంటున్నావు. ఏమమ్మా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అన్నగారికి ఏమైనా పోలిక ఉందా, నీకు అసలు సిగ్గు సరం అనేది ఉందా అని తెలుగు మహిళల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమమ్మా నువ్వు పెట్టుకు దలుచుకోకుంటే లిక్కర్స్ షాప్లకి భారతిరెడ్డి గారి పేరు, వైజాగ్ విమానాశ్రయానికి విజయసాయి రెడ్డి పేరు, అలాగే బస్టాండ్లకి విజయమ్మ పేరు, అలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పేర్లు మార్చుకుంటే మేము దానికి ఏమనవు. కాకపోతే మీరు అన్నగా మీ పేర్లు మారుస్తూ మీ ఇష్టం వచ్చిట్టు చేస్తా అంటే మేము తెలుగు మహిళల తరఫున ఒప్పుకోము. అన్నగారికి గౌరవానికి ఎక్కడైనా భంగం కలిగించేలా చేస్తే మీకు తగిన గుణపాఠం తెలియజేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము. గుడ్ ఈవినింగ్ అండి. కనకపు సింహాసనం మీద సునకం కూర్చుంటే ఎలా ఉంటుందో 2019 ఎలక్షన్స్ తర్వాత మన రాష్ట్రంలో అలానే ఉంది. అర్థమై ఉంటుంది అందరికీ ఏ సునకం దేని మీద కూర్చుందో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చాతకాంతనాన్ని కవర్ చేసుకోవటానికి ఆయన రాష్ట్రంలో చేసిన అప్పులు, పెంచిన ట్యాక్స్లు, లేకపోతే ఎల్లగొట్టిన ఇన్వెస్టర్స్ కానీ, పోగొట్టిన ప్రాజెక్ట్స్ కానీ, లాక్కున్న గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, స్కామ్స్, ఇవన్నిటినీ కవర్ చేయడానికి ఒక చిల్లర గ్యాంగ్, ఒక లేకి గ్యాంగ్ని వదులుతారు ప్రెస్ ముందుకి. ఒక బుర్రకథలు చెప్పుకునే వీరగంధం లక్ష్మీ పార్వతి కానీ, భూత పురాణాలు చదివే కొడాలి నాని గారు కానీ, లేదంటే ఎక్సెట్రా ఎవడైనా కానీ, ఏ కోన్ కిస్క గొట్టంగాడైనా కానీ, ఈరోజు వీళ్ళ పని ఒక్కటే, ఇక్కడ వీళ్ళు స్కామ్ చేయటం, అది ఎక్కడ మళ్ళీ టీడీపీ వాళ్ళు బయట పెడతారో అని చెప్పి ఒక భయంతో మరుసటి రోజు ఇలాంటి చిల్లర 2 రూపీస్ ఆర్టిస్టుల చేత ప్రెస్ మీట్స్ పెట్టించడం. ఏమాత్రం సిగ్గున్నా లిక్కర్ స్కామ్లో ఈరోజు భారతిరెడ్డి గారి పేరు నలుగుతుంది దేశం అంతా. ఒక్క రాష్ట్రమే కాదు, ఢిల్లీ కానీ లేకపోతే తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర కానీ, అలా దేశం అంతా వైఎస్ భారతిరెడ్డి గారి పేరు నాంతంది దారుణంగా. ఈరోజు కడపలో జగన్ గారి బాబాయ్ని చంపినందుకు సిబిఐ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తావు? నువ్వు సొంత తండ్రిని ప్రేమించలేనివి, ఎన్టీఆర్ గారిని ప్రేమిస్తావా? ఈ సొల్లు కబుర్లు వచ్చి లక్ష్మీ పార్వతి వచ్చి ప్రెస్ ముందు చెప్తే మేము నమ్మాలా? నీ తండ్రిని ప్రేమించినవి అయితే
తండ్రి నేను పవర్లో ఉన్నప్పుడు ఆయన అడ్డుపెట్టుకొని కోర్టులను కేసుకున్నావు. ఈరోజు 13 కేసులు యు ఆర్ ఫైటింగ్ విత్ ఇన్ ద కోర్ట్. దాని తర్వాత ఆయన చనిపోయాక ఆయన చావును అడ్డుపెట్టుకొని ఇంటికింటికి గుమ్మం గుమ్మానికి వెళ్ళి అడుక్కున్నావు. ఆ రోజు అడుక్కోవడానికి నీకు కాళ్ళు వచ్చినాయి. ఈరోజు జనాలు రోడ్డు మీద పడే అలో లక్షణాన్ని బాధపడుతుంటే ఒక్కళ్ళు కూడా పలకరించడానికి రోడ్డు మీద నుంచి బయటకు రావు. నీ ప్యాలెస్ కదిలి బయటకు రావాలంటే పరదాలు పెట్టుకోవాలి, మనుషుల్ని పెట్టుకోవాలి. అంత పిరికి పందవి సిగ్గు లేకుండా నువ్వు వచ్చి ఒక ప్రెస్ మీట్లో పేపర్ లేకుండా తడబడకుండా లేకపోతే రికార్డ్ అవ్వకుండా ఒక లైన్ చదవలేని వాడివి నువ్వు. ఆ పనికిమాలి చిల్లర గ్యాంగ్ తీసుకొచ్చి బాబు గారి చేత అనిపిస్తావా? ఏమాత్రం సిగ్గున్నా ఆ రోజు బాబు గారు ఛాలెంజ్ చేశారు. గవర్నర్ గారితో కలిసాక నెక్స్ట్ ఛాలెంజ్ చేశారు. మేము ఎన్ని కాలేజెస్, మేము ఎంత డెవలప్మెంట్ చేసాము, ప్రతిదీ పేపర్ మీద పెడతాము. ఛాలెంజ్ చేస్తూ నువ్వు కాదు మీ నాన్నతో సహా మొత్తం మీ టర్మ్స్లో మీరు ఏమేం చేశారో మొత్తం బయటపెట్టండి అని అడిగారు. ఏమని చెప్పగలిగావా? ఈ రోజు దాకా సమాధానం చెప్పావా? ఆ రోజు బాబు గారు ఎంత పద్ధతిగా ఎవరైనా ఒక్క మాట అన్నారా? ఆయన కాలు గోటికి కూడా పనికిరాని మీరు మీ పనికిమాల సీఎం కానీ ఈయన సపోర్ట్ చేయడానికి మళ్ళీ లక్ష్మీ పార్వతి ఎగేసుకొని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టిద్దా? సిగ్గుంటే అడగమని వెళ్ళి సొంత తల్లి ఎందుకు వదిలేసి వెళ్ళింది పార్టీని? సొంత చెల్లి ఈరోజు తెలంగాణలో కూర్చొని ఆస్తి లేదు అని చెప్పి బాధపడుతుంది మోసపడ్డాను అని చెప్పి. ఆవిడ మన స్వయంగా ఒప్పుకుంది ఆ శాంక్టిటీ పోయిద్ది ఆ పేరు మారిస్తే అని. ఆవిడకున్న గౌరవం, ఆవిడకున్న బుద్ధి కూడా సిగ్గు లేకుండా లక్ష్మీ పార్వతి గారు లేకుండా పోయింది. ఇలా అంటున్నందుకు ఐఎమ్ సో సారీ, బట్ చెప్తాను లక్ష్మీ పార్వతి గారు, మీ వయసుకి మీరు మాట్లాడే మాటలకి మీరు వేసే డ్రామాలకి మీ బుర్రకథలకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎంత ఎంత కంట్రోల్ చేసుకుని మేము ఒక మాట అనకూడదు, మేము దిగజారకూడదు మీ స్థాయికి అనుకున్నా సరే, ఇలా ప్రతిసారి వచ్చి అబద్ధాలు చెప్పి చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్పి ఇలా మోసం చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు. ఎన్ని అబద్ధాలండి? మేనిఫెస్టోలో అబద్ధాలు, ప్రచారం అప్పుడు అబద్ధాలు, తర్వాత ప్రెస్ మీట్స్లో అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు, ఇవన్నీ ఎందుకు అబద్ధాలు చెప్పారు అని చెప్పి మేము ప్రూఫ్స్ సహా బయటకు వస్తే పర్సనల్ అటాక్స్ చేస్తారు. భువనేశ్వర్ గారిని తిడతారు, లేకపోతే ఎన్టీఆర్ గారిని తిడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, లోకేష్ని తిడతారు. ఇది కాకుండా మీలో ఎవడైనా సరే ఒక్క పాయింట్ అయినా రాష్ట్రం కోసం మాట్లాడిన రోజులు ఉన్నాయా? రాష్ట్ర అభివృద్ధి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, 800,000 కోట్లు అప్పు చేశాను, ఇది ఇలా తీర్చాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తారని ఏ రోజైనా సీఎం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం మీరు చూసారా? ఎవడైనా చూస్తే దమ్ముంటే ప్రూఫ్ పెట్టండి. దాని తర్వాత ఈ ముష్టి జూనియర్ ఆర్టిస్టులకు మేము సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ.